హాయ్ ఫ్రెండ్స్, మీరు తినే సాల్ట్ వెనకలో ఉన్న రహస్యం మీలో ఎంత మంది తెలుసు? అసలు దండి బీచ్ లో గాంధీజీ ఉప్పెందు తయారు చేశారు. అసలు దండి బీచ్ లో గాంధీజీ ఉప్పు తయారు చేయడానికి గల కారణాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దండి బీచ్ ఇది కేవలం ఒక ఆర్డినరీ బీచ్ అయితే మాత్రం కాదు, ఇక్కడ ఎంతో చరిత్ర అనేది దాగి ఉంది. బ్రిటిష్ గవర్నమెంట్ మన ఇండియన్స్ మీద ఎన్నో రకాలైన కఠిన నియమాలు విధించారు. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాల్ట్ ట్యాక్స్. మన ఇండియాలో సాల్ట్ అనేది రెండే రెండు ఏరియాల్లో తయారవుతుంది, ఒకటి రన్ ఆఫ్ కచ్ ఇన్ గుజరాత్, రెండు ఒడిస్సా. 1905 నాటికి మన ఇండియా ప్రపంచంలోనే ఎక్కువగా సాల్ట్ ప్రొడ్యూస్ చేసే దేశాల్లో మొట్టమొదటి ప్లేస్ లో ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఉప్పు వాణిజ్యం నియంత్రించాలనుకున్నారు. 18వ శతాబ్దంలో 40 కేజీల సాల్ట్ ప్రైస్ 2 రూపాయలు ఉండేది. ఆ టైంలోనే కంపెనీ ట్యాక్స్ అనేది దాదాపు 1.5 రూపీస్ వసూలు చేసేది. అంటే అది మన సాల్ట్ లో 75% కాస్ట్. బ్రిటిష్ వారు ఇక్కడే వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ అనేది యూజ్ చేశారు. వాళ్ళు మన ఇండియన్స్ దగ్గర వస్తువులు కొని వాటి మీద అధికంగా పన్నులు వేసి తిరిగి మనకే అమ్మేవారు. అలాగే అక్కడి ప్రజలలో చాలా మందికి ఉప్పు తయారు చేసి జీవనం సాగించడం కూడా అసాధ్యం చేశారు. అప్పటికే బ్రిటిష్ వారు దాదాపు 86 లక్షల రూపాయలు సాల్ట్ ట్యాక్సుల ద్వారా వసూలు చేశారు. ఇక్కడ బ్రిటిష్ వారి కండిషన్స్ అనేవి చాలా దారుణంగా ఉండేవి. ఎందుకంటే వాళ్ళకు తెలియకుండా ఉప్పు తయారు చేయడం నేరం. ఒకవేళ వాళ్ళ పర్మిషన్స్ తో తయారు చేసినా అది తిరిగి వాళ్ళకే అమ్మాలి. మీరు ఎవరికైనా ఒకవేళ ఉప్పు కావాల్సి వచ్చినా కానీ ఖచ్చితంగా బ్రిటిష్ వారి దగ్గర నుంచి కొనుక్కోవాలి. ఇవి నిజంగా చాలా దారుణంగా ఉన్నాయి కదా. భారతీయ నేలలో భారతీయుడు ఉప్పు తయారు చేయలేదని ఊహించుకోవడం కూడా చాలా కష్టం. గాంధీజీ ఈ ఆశాస్పదమైన చట్టాన్ని రద్దు చేయాలని బ్రిటిష్ వైస్రాయ్ని కోరారు. అయితే గాంధీ అభ్యర్థులను వారు పట్టించుకోలేదు. అయితే గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు 241 మైళ్ళ దూరం 20,000 కన్నా ఎక్కువ మందితో చేరుకున్నారు. గాంధీ బ్రిటిష్ నిబంధనలకు విరుద్ధంగా ఉప్పులు తయారు చేశారు. ఇదే శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభానికి కారణమైంది. ఈ ఉప్పు పన్ను అనేది దాదాపు 16 సంవత్సరాల వరకు రద్దు చేయకపోయినా మన ఇండియన్ సందర్భంలోని కూడా ఒక యూనిటీ అయితే తీసుకొచ్చింది. ఈ ఉప్పు సత్యాగ్రహం, అహింసా ఉద్యమాల వల్ల మార్టిన్ లూథర్ కింగ్ వంటి గొప్ప గొప్ప వ్యక్తులు నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడేలా ఈ ఉద్యమాలు ప్రేరేపించాయి. సరైన పని చేయడం వల్ల మన ఆశించిన ఫలితం వెంటనే రాకపోవచ్చు, కానీ అది ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా చరిత్ర అయితే సృష్టిస్తుంది. ఈ రోజు మీ ప్లేట్ లో ఉప్పు వేయడం వెనకాల చాలా కష్టమైతే ఉంది, కానీ మన అందరం కూడా దీనికి అర్హులం. ఎందుకంటే మన అందరం ఇండియన్స్ కాబట్టి. ఐ లవ్ ఇండియా. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నేను మన ఇండియా కోసం మరెన్నో పాజిటివ్ వీడియోస్ చేస్తుంటాను. మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.